ఓకే ఓకే పట్టాభి గారు తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం రాయబారం చేస్తుంది సుధాకర్ ఫ్యామిలీతో అని చెప్పి నిన్న మీ పార్టీ కూడా ఆరోపించింది అనిత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆమె వాంగ్మూలం ఇచ్చినా బెదిరింపాలని బట్ నిన్న వాళ్ళ మదరే స్పష్టంగా బయటకు వచ్చి చెప్పారు ఆ అంశము సరే బెదిరింపులా లేదంటే వాళ్ళకున్న రిలేషన్తో ఎవరైనా ఫోన్ చేశారాము కానీ ఆమె అయితే స్పష్టంగా ఇక నోరు మూసుకొని ఉండమనే దాని ఉద్దేశం అనే మాట కూడా స్పష్టంగా ఆమె చెప్పారు బట్ ఇప్పుడు దాకా మనకి విల్సన్ గారు కానీ రాకేష్ గారు మాటలు ఒకవేళ ప్రభుత్వం కనుక ఏ విషయంలో ఏమన్నా తప్పు చేశామని అనుకుంటే బయటకు వచ్చి మాట్లాడవచ్చు జరగవచ్చు కానీ అటువంటిది లేకుండా కేవలం ఫోన్ల ద్వారా రాయబారాలు ఏదో విధంగా సర్దుకుందాం మీరు మీరైతే మేము సర్దుకుంటాం మీరు కూడా సర్దుకోండి ఇంకెక్కడా మీడియాతో మాట్లాడకుండా ఉండండి అయింది అయిపోయింది ఈ ధారణలోకి ప్రభుత్వం ఎందుకు వెళ్తుంది బోసే వాళ్ళ హైకోర్టులో ఏమన్నా వస్తుంది ఈ లోపే ఏమైనా సరి అనే ప్రయత్నం అయితే గుడ్ మార్నింగ్ విజయ్ గారు పెద్దలు విల్సన్ గారికి మిత్రులు రామకృష్ణ గారు కూడా నమస్కారం ఇప్పుడు అసలు తప్పు ఎవరు చేశారు విజయ్ గారు ఇక్కడ ఇప్పుడు ఇందాక దళితుల యాంగిల్లో అంటే ఒక దళితుడుగా సుధాకర్ గారి పైన జరుగుతున్నటువంటి దాడి గురించి విల్సన్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇప్పుడు ఒక డాక్టర్గా మనం ఆలోచించినట్లయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కరోనా పైన సాగిస్తున్నటువంటి పోరాటంలో డాక్టర్లే ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా డాక్టర్లపైన పోలవర్షం కురిపిస్తూ ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం ఏంటండి ఇవాళ సుధాకర్ గారు ఏమడిగారు ఒక డాక్టర్గా కరోనాకి సంబంధించి మేము మెరుగు మెరుగైనటువంటి సేవలు అందించాలి అంటే మాకు సరైనటువంటి మాస్కులు ఇవ్వండి గ్లౌజ్ ఇవ్వండి ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వండి అని అడిగారు నర్సీపట్నం ఒక గిరిజన ప్రాంతం అనేక మంది గిరిజనులు అంటే పేదవారు ఎక్కువగా బలహీన వర్గాల వారు ఎక్కువగా ఆసుపత్రికి వస్తూ ఉంటారు అటువంటి ఆసుపత్రిలో దశాబ్దాలుగా సేవలు అందిస్తూ మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఇంకా కూడా మెరుగ్గా పనిచేయాలనుకుంటున్నాను నాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించటం కల్పించండి అని అడగటం తప్ప దానికి వాళ్ళ సుధాకర్ గారికి క్షమాపణ చెప్పాలా ప్రభుత్వానికి దేనికి చెప్పాలి సార్ క్షమాపణ ఆయన ఆ రోజున అడిగినందుకు మీరు సస్పెండ్ చేశారు ఒకటి అక్రమంగా కక్షపూరితంగా సస్పెండ్ చేసి ఆ తర్వాత నుంచి కూడా కొన్ని వందలాది మందితో ఫోన్లు చేయించి గురి చేసి మానసిక వేదనకు గురి చేసి క్షోభకు గురి చేసి ఆ మనిషిని ఆ పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ అసలు ఈ మాత్రం ఏదో మంత్రి ఫోన్ చేశాడు మీ ఉద్యోగం వేస్తా ఏదో రాయబారాలు మొదలైన అంటా ఉన్నారు ఇది కూడా ఎందుకు వచ్చిందండి ఈ మాత్రం చలనం ప్రభుత్వంలో ఎందుకు వచ్చిందంటే ఇది వీళ్ళలో వీళ్ళకై వీళ్ళలో వచ్చినటువంటి చలనం కాదు ఎప్పుడైతే హైకోర్టు సోమోటోగా ఈ కేసును స్వీకరించి ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారిని పంపించి వాంగ్మూలం రికార్డ్ చేసిందో అప్పుడు చలనం మొదలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది బండారం అంతా ఎక్కడ బయటపడుతుందో కోర్టులో ఎక్కడ అక్షంతలు పడతాయని చెప్పి ఇప్పుడు ఆదరా ఏదో సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలోకి వచ్చారు అంతేగాని వాళ్ళ దళితుల పైన ప్రేమ కాదు ఒక డాక్టర్ పైన ఉన్నటువంటి గౌరవం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఎక్కడ హైకోర్టు చివాట్లు పెడుతుందో ఎక్కడ వీళ్ళకి మొట్టుగా లేస్తుందా కోర్టు అని చెప్పి వాళ్ళ ఏదో దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోని అటువంటి భయం ఉన్నప్పుడు ఏం చేయాలి ముందు బహిరంగంగా డాక్టర్ గారికి క్షమాపణ చెప్పాలి డాక్టర్ గారు మీకు క్షమాపణ చెప్పేది ఏంటండి ఇవాళ దళిత సామాజ సామాజిక వర్గం మొత్తానికి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఒక దళితుడిని రోడ్డుపైన అవమానించినందుకు ఒక డాక్టర్ని అగౌరవపరిచినందుకు ముందుకు క్షమాపణ చెప్పాల్సింది మీరు మంత్రులు ఎమ్మెల్యేలు కాదు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే హీజ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఆ పని చేయకుండా ఇవాళ తల్లికి ఫోన్ చేసి మీరు సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి మీ ఉద్యోగం ఇస్తాం మీ భిక్ష ఏమన్నా ఉద్యోగం ఆయనకి మీరు ఇచ్చే భిక్ష ఆయన కష్టపడి చదువుకుని మొన్న తల్లి చెప్తా ఉంది నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నా కొడుకుని నేను కష్టపడి చదివించాను మా వాడు కష్టపడి చదువుకుని వాళ్ళ డాక్టర్ అయ్యి వాళ్ళ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాడు నాకు గర్వంగా ఉందా నా తల్లి చెప్తా ఉంటే మీరు ఇచ్చినటువంటి భిక్ష ఉద్యోగం ఏమన్నా మీరు ఏదో ఉద్యోగం ఇవ్వటానికి నూటికి నూరు శాతం వస్తుంది ఉద్యోగం మీరు మీ భిక్ష వాడికి కావాలండి న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం న్యాయబద్ధంగా చట్టబద్దంగానే తిరిగి సుధాకర్ గారిని అదే ఆసుపత్రిలో కూర్చోబెడతాం డాక్టర్గా ఏ ఆపగలరా మీరు ఆపే శక్తి ఉందా మీకు ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం లేదనుకుంటున్నారా మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇంకా అమల్లో ఉంది దేశంలో మీరు ఏదో అనుకుంటా ఉన్నారేమో ఏ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం చెల్లుబాటు కదా రాజ్యాంగ హక్కులు లేవనుకుంటున్నారా మీరు తప్పనిసరిగా డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరిగే వరకు అలు పెరగని పోరాటం చేస్తాం ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు స్పందిస్తూ ఉన్నాయి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఆ జనసేన లెఫ్ట్ పార్టీలు ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ దళితుల పక్షాన అందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా మనోవేదనకు గురవుతా ఉన్నారు ఇవాళ లాక్డౌన్ ఉండటం వల్ల రోడ్ల మీదకి రాలేకపోతా ఉన్నారు కాని ప్రజలు ఇవాళ లాక్డౌన్ లేకపోతే కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు రోడ్ల మీదకి మీ ప్రభుత్వ సంగతి చూసేవాళ్ళు వాళ్ళు ప్రజలందరూ కూడా మీరేదో ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని మొన్నటి వరకు వీళ్ళేదో పంచాయతీ ఆఫీసులకే వైసీపీ రంగులు ఉన్నారు అనుకున్నా విజయ్ గారు ఇవాళ పోలీస్ స్టేషన్లు కూడా వేస్తా ఉన్నారు వీళ్ళు వైసీపీ రంగులు పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి డీజీపీ గారు ఆలోచించుకోవాలి ఇవాళ ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది ఇవాళ రంగనాయకం రంగనాయకం గారు కేసు చూడండి లేదంటే తాడేపల్లిగూడెంలో లోకేష్ పరిస్థితి ఏంటి ఇవాళ అక్కడ అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక ఎమ్మెల్యే కాస్తూ అక్కడ ఒక డిఎస్పీ ఒక సిఐ లోకేష్ ని మనోవేదన గురి చేస్తే ఆత్మహత్యాత్నం చేశాడు అక్కడ ప్రెస్ మీట్లు పెడతారు ఎమ్మెల్యేకి అనుకూలంగా డిఎస్పీ ఇదే నా పోలీసులు చేయాల్సింది డీజీపీ గారు దయచేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం మీరు కనుక ఇదే రకంగా మీ డిపార్ట్మెంట్ కనుక వ్యవహరిస్తే ప్రజలెవరికి కూడా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది దయచేసి మీ పోలీస్ స్టేషన్లకి వైసీపీ రంగులు వేసుకోబాకండి మీరు న్యాయబద్ధంగా వ్యవహరించండి నిన్న రంగనాయకమ్మ గారిని ఒక మహిళ సీనియర్ సిటిజన్ ని మూడు గంటలు కూర్చోబెడతారండి పోలీస్ స్టేషన్ లో ఆ మూడు గంటలు విచారణ చేస్తే తప్ప ఆవిడ ఏం చేసింది ఆవిడేమైనా టెర్రరిస్టా లేదంటే ఆ పోస్ట్ లో విశాఖపట్నం గ్యాస్ లీక్ బాధితులకు న్యాయం చేయండి అని ఆ పోస్టింగ్ పెడితే ఆవిడ మీద కేసు పెట్టి మూడు గంటల సేపు విచారణ చేస్తారా లోతైన విచారణ అంట ఏంటంటే లోతైన విచారణ మీరు లోతైన విచారణ చేయాల్సింది ఎల్జీ పాలిమర్స్ పైన ఇవాళ సిగ్గు లేకుండా ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి మీ ఫ్యామిలీ లాయర్ ని పంపిస్తారా ఎవరు ముక్కులు సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్ పక్షాన వాదిస్తున్న లాయర్ ముక్కులు ముక్కులతోగి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లాయర్ ఇవాళ జగతి పబ్లికేషన్స్ ఆయన అవినీతి కేసులు ఆయన పక్షాన వాదిస్తున్నటువంటి లాయర్ మొన్న మూడు రాజధానుల అంశంలో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు ఆ లాయర్ అటువంటి లాయర్ ని తీసుకొచ్చి మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ పక్షాన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని పంపిస్తారా మీ లాయర్ ని మీరు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా ఎల్జీ కంపెనీతో కొమ్మక్క ఇవన్నీ ప్రశ్నించినందుకు ఇవాళ రంగనాయకం గారి పైన కేసు పెట్టి మూడు గంటలు విచారణ చేస్తారంట మళ్ళీ ఇవాళ తిరిగి విచారణకు హాజరవ్వాలంట అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అండి ఒక మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరిదేనా కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఇవన్నీ చాలదన్నట్టు నిన్న ఒంగోలులో పవన్ అనే ఒక యువకుణ్ణి ఇదే విశాఖపట్నం గ్యాస్ లీక్ సంబంధించి పోస్టింగ్ పెట్టినందుకు మళ్ళీ పవన్ అన్న యువకుడిని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చితగొట్టారు నిన్న ఇది ఏంటి సార్ ఇది అసలు ఇది ఇవాళ ఒక రాక్షస రాజ్యం పరిపాలన సాగిస్తోంది రాష్ట్రంలో తప్పనిసరిగా ఇవాళ పార్టీలన్నీ ఏక అవుతా ఉన్నాయి గూడెంలో కూడా అఖిలపక్ష సమావేశం జరుగుతోంది అక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం అన్ని పార్టీలు కలిపి అఖిలపక్ష సమావేశం పెడతా ఉన్నాయి తాడేపల్లిగూడెంలో లోకేష్ కి సంఘీభావంగా ఇవాళ అన్ని చోట్ల కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఇదే విధంగా పార్టీలన్నింటినీ ఏకం చేస్తాం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పైన దా జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దళితుల పైన జరుగుతున్నటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో మేము ఉద్యమాన్ని ప్రారంభిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం దిగొచ్చే వరకు మళ్లీ రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ ప్రజలకు మళ్ళీ అమలు అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం పట్టాభి గారు జరుగుతున్న రంగనాయక గారి కేసు మీరు ఇంకా అనిల్ కుమార్ ఐ థింక్ సత్యం రెడ్డి ఇంకొక ఇద్దరి మీద కూడా కేసు పెట్టారు కథనాలు వచ్చినాయి బట్ అంతవరకే పరిమితం కాదు పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు ఎవరెవరు ఫేస్బుక్లో ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు రెగ్యులర్గా ప్రభుత్వానికి ఎరగా వాళ్ళని ఐడెంటిఫై చేయటము దీనికి ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు ఇట్లా రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు లేదంటే వాళ్ళు అనుకుంటున్నవి ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చే వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు ఇట్లాంటి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి పత్రికల్లో పటాభి గారు యా అవును విజయ్ గారు మాకు మా దగ్గర మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు నాలుగు వేల ఐదు వందల మందిని ఐడెంటిఫై చేసినట్టు అంటే తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ కానివ్వండి రకరకాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కానీ నాలుగు వేల ఐదు వందల మంది డేటా సిద్ధం చేసి ఏదో వీళ్ళు ఏదో టార్గెట్ చేయబోతూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం కానీ ఏదేమైనా వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా తప్పనిసరిగా మేము న్యాయపరంగానే అడ్డుకుని తీరుతాం విజయ్ గారు దానిలో ఎటువంటి అనుమానం లేదు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అసలు అసలు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయ్ గారు అసలు ఇంత ఇంటాలరెంట్ నేచర్ ఎందుకు ఉండాలి అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సహించలేనటువంటి తత్వం ఇది భారత ఇప్పుడు రాష్ట్ర దేశానికి స్వతంత్రం వచ్చి మన ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాలు మన పరిపాలనలో అనేక సందర్భాలు అంటే నేను వాళ్ళు ఒక ట్రెండ్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి ఇప్పుడు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన అన్న మాటలు నాకు గుర్తొస్తా ఉన్నాయి ఆయన విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో జనతా గవర్నమెంట్లో ఆయన సౌత్ బ్లాక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నెహ్రూ గారి చిత్రపటం గతంలో ఉండేటటువంటి చిత్రపటం లేకపోవటాన్ని గమనించారంట ఆయన సౌత్ బ్లాక్ లో పిలిచి అడిగారంట ఇదేంటి ఇక్కడ నెహ్రూ గారి ఫోటో ఉండాలి కదా అని చెప్పి అంటే సార్ ఇట్లా గవర్నమెంట్ మారిపోయింది కదా సార్ అంటే ఆయన కోపడి ప్రభుత్వాలు మారిన వ్యక్తులు వ్యక్తులు చేసినటువంటి సేవలను మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి మళ్లీ నెహ్రూ గారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టించారంట గోడ మీద అది ఆయనే చెప్పారు చాలా సార్లు చెప్పారు సంస్కృతి మన దేశంలో ఉంది పార్లమెంట్లోనే చెప్పారు తర్వాత యా అవునండి అప్పుడు ఆ తర్వాత పివి నరసిరావు గారు ఐక్యరాజ్య సమితికి వాజ్పేయి గారిని పంపించారు భారతదేశ ప్రతినిధిగా ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా సోనియా గాంధీ గారి గారి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా యోగక్షేమాలు తెలుసుకుంటుండేవాళ్ళు భద్రత విషయంలో కానీ ఎక్కడా లోపాలు జరగకుండా ఆ గౌరవాన్ని సోనియా గాంధీ గారి కుటుంబానికి ఇచ్చేవాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పుట్టినరోజుకి వాజ్పేయి గారి ఇంటికి వెళ్లే ఆయన ఏ ఏ సంవత్సరం కూడా వెళ్లకుండా లేరు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి విష్ చేసేవాళ్ళు వాజ్పేయి గారిని అంటే అటువంటి వాతావరణం ఇప్పుడు సిద్ధాంతపరంగా మనకి ఎన్ని విభేదాలైనా ఉండొచ్చండి కానీ పర్సనల్ పర్సనల్గా ఈ దాడులు ఏంటి అదేవిధంగా అన్నగారు ఎన్టీఆర్ గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంటే అత్యంత గౌరవంతో ఉండేవాళ్ళు రెండు సార్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదకి ఏం అధికారం తీసుకున్నా ఏ రోజు ఆయన్ని పెద్ద ఆయననే పిలిచేవాళ్ళు కానీ ఎక్కడ అసభ్యంగా అన్నగారు ఏ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గురించి ఒక్క మాట మాట్లాడేవాళ్ళు కాదు ఆ తర్వాత ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఒక వీడియో చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇద్దరు పక్క పక్కన కూర్చొని చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నటువంటి వీడియో ఏది మన సురేష్ రెడ్డి గారు స్పీకర్ ఎం సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూర్చుని అంటే అటువంటి వాతావరణం అసెంబ్లీలో మీరు ఎన్నైనా పోట్లాడుకోండి మీరు ఒక సబ్జెక్టు పైన ఒక సిద్ధాంతం పైన ఎంతైనా మీరు విభేద విభేదించవచ్చు కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తిగత దాడులు ఏంటి సార్ ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి మనం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపండి అన్నాడు నంద్యాల ఎలక్షన్ లో ఆ రోజున మేమన్నా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి అది చాలదా మాకు అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అన్నది అన్నది మామూలు మాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపండి అంటే మేము మేము ఏం చేయొచ్చు అతన్ని మేము ఎన్ని సెక్షన్లు పెట్టచ్చు అతని మీద మేము ఆయన అటువంటి పనులు చేశామా ఏదో ఆవేశంలో రాజకీయ పరంగా చేశాడు రాజకీయంగా ఎదుర్కొందాం అనుకున్నాం మేము రాజకీయంగానే పోరాటం చేశాం సంవత్సరం పాటు పాదయాత్ర చేశాడు ఎన్ని విమర్శలు చేశాడండి ఆయన ఎన్ని రకాలుగా ఆయన ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశాడు ఆయన మేర కక్ష సాధింపు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా మాకు అటువంటి ఆలోచన ఉంటే సంవత్సరం పాటు ఆయన తిరగలడు అసలు రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున మాకు ఇప్పుడు మా గవర్నమెంట్లో పోలీసులు మేము చెప్తే ఆ రోజున మేము ఆ రోజున పోలీస్ వ్యవస్థను మేము ఉపయోగించుకోలేక కానీ పోలీస్ వ్యవస్థను మేము ఆ రకంగా ఉపయోగించుకోలేదు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలనే కోరుకున్నాం మేము ఆ రోజున వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాం మేము అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పాటు తిరగగలిగాడు పాదయాత్రలో కానీ ఇవాళ జరుగుతున్నదేంటి అసలు న్యాయబద్ధంగా ఒక్క మాట ఎవరన్నా మాట్లాడితే అంటే ఎవరు ప్రశ్నించకూడదా ఇవాళ ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత అది ఇట్ ఈస్ అవర్ డ్యూటీ

ఇవన్నీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు విజయ్ గారు వీళ్ళు నాలుగు వేల ఐదు వందల మందిని టార్గెట్ చేస్తున్నారని మాకు సమాచారం వస్తోంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ మా పార్టీ సింపతైజర్స్ అనే కాదు ప్రజల్ని రక్షించడం కోసం ఇవాళ రంగనాయకం గారు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు ఆవిడ ఒక న్యూట్రల్ సిటిజన్ న్యాయపరంగా పోరాటం చేస్తాం చట్టపరంగా రాజ్యాంగబద్దంగా ప్రజల హక్కులు వాళ్ళకి కలిగే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తూ అన్ని రాజకీయ పక్షాలతో కలుపుకుని ఎవరో కూడా అధైర్యపడొద్దని నేను చెప్తూ ఉన్నా విజయ గారు ఈ డిబేట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇవాళ నేనైనా రామకృష్ణ గారైనా వెల్సన్ గారైనా మేము అందరం చెప్పేది ఒకటే ఎవరు అధైర్యపడొద్దు తప్పనిసరిగా మీ పక్షాన మేమందరం మీ రాజ్యాంగ హక్కులు కాపాడటం కోసం మేము తప్పనిసరిగా మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ఇటువంటి వాటిని చూస్తూ ఉపేక్షించేది లేదని మరొకసారి ఈ డిబేట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను